చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో ఆయన నేతృత్వంలో జరిగినటువంటి ఒక పెద్ద స్కామ్ కి సంబంధించి నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు శాసనసభ సాక్షిగా రాష్ట్ర ప్రజలందరిని కూడా ఉద్దేశిస్తూ ఏ రకంగా ఈ స్కామ్ లో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు భాగస్వాములు అయ్యారో ఎంత ప్రజాధనాన్ని దోచేయారో వీటన్నిటిని కూడా చాలా వివరంగా ముఖ్యమంత్రి గారు నిన్న అసెంబ్లీ సాక్షిగా మాట్లాడడం జరిగింది మరొకసారి మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ స్కామ్ కి సంబంధించినటువంటి వివరాలు తెలియజేయాలని అంటే ప్రజల అమాయకుల లేదా రాష్ట్రంలో ఉన్నటువంటి యువత తాలూక భవిష్యత్తుని ఏ రకంగా దోచుకున్నారు ఏ రకంగా వారికి నైపుణ్య అభివృద్ధి కల్పించాల్సినటువంటి ప్రభుత్వాలు దాన్ని డబ్బు సంపాదించడం కోసం డబ్బుని కొట్టేయడం కోసం ఏ రకంగా ఆయన వినియోగించుకున్నాడు అనేటువంటిది మీ ద్వారా ప్రజలకు మరొకసారి చెప్పాలనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు మిమ్మల్ని అందరిని కూడా ఆహ్వానించడం జరిగింది దీనికి నారావారి స్కిల్ స్కామ్ నారా స్కిల్ స్కామ్ గురించి అంటే నారా చంద్రబాబు నాయుడు గారి తాలూక నైపుణ్యం స్కామ్లు చేయడంలో ఏ రకంగా ఉంటదో అనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ మరొక ఉదాహరణ మీ ద్వారా ప్రజలు చెప్పాలనేటువంటి ఉద్దేశంతో మీ అందరికీ తెలుసు రాష్ట్ర విభజన జరగకముందు 56 లో రాష్ట్రం ఏర్పడిన తర్వాత దేశంలో అనేక పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ యూనిట్స్ దేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాల్లో స్థాపిస్తున్నటువంటి క్రమంలో ఆ రోజు హైదరాబాద్ రాజధానిగా ఆ పరిసర ప్రాంతాల్లో మేజర్ పిఎస్యుస్ అన్ని కూడా ఎస్టాబ్లిష్ కావడం ఉదాహరణకి హెచ్ఎల్ గాని లేదా ఐడిపిఎల్ గాని డిఆర్డిఎల్ గాని డిఆర్డిఓ గాని బిహెచ్ఎల్ గాని ఇటువంటి పెద్ద సంస్థలన్నీ కూడా పిఎస్యుస్ అన్ని కూడా మేజర్ గా హైదరాబాద్ కేంద్రీకృతంగా ఎస్టాబ్లిష్ కావడం వాటి ఆ ఇండస్ట్రీస్ సంబంధించినటువంటి ఆన్సిలరీస్ అన్ని కూడా ఆ ప్రాంతంలోనే ఎస్టాబ్లిష్ కావడం ఎక్కువ స్కిల్ ఫోర్స్ అంతా కూడా ఒక దగ్గర కేంద్రీకృతం అవడం రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఈ రోజు హైదరాబాద్ అగ్రికల్చర్ జీఎస్డీపీ లో అగ్రికల్చర్ భాగం చూస్తే ఆల్మోస్ట్ 19 నుంచి 20% ఉంది దేశం తాలూకు అగ్రికల్చర్ जीडीपी चूसा ऐवरेज 19 से 20% होनी आंध्र प्रदेश राष्ट्र विभजन जगह तरह अग्रिकल्चर शेयर जीएसडीपी चूस्ते दादापू 35% अटे व्यवसाय आधारित राष्ट्र आंध्र प्रदेश अने वाटी परस्त राष्ट्र विभजन जगह तरह यह रकम राष्ट्र उठी युवत की नैपुण्यानी क्रिएट चेयाली వారికి ఏ రకంగా నైపుణ్యాన్ని ఇవ్వాలి తద్వారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పరిశ్రమలకు వారిని ఎలా కనెక్ట్ చేయాలి పారిశ్రామిక రాష్ట్రంగా మనకు ఉన్నటువంటి అవకాశాలను ఏ రకంగా సద్వినియోగం చేసుకోవాలి ముఖ్యంగా ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు 2021 సర్వే ప్రకారం 70% ఆల్మోస్ట్ 71% వర్కింగ్ ఏజ్ గ్రూప్ కలిగినటువంటి రాష్ట్రంగా దేశంలో ఉన్నటువంటి టాప్ 2-3 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రజలు వర్కింగ్ ఏజ్ గ్రూప్ ఆల్మోస్ట్ 71% వర్కింగ్ ఏజ్ గ్రూప్ కలిగినటువంటి రాష్ట్రంగా ఇది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం సో వీరికి ఏ రకంగా నైపుణ్యాన్ని ఇవ్వాలనేటువంటి దాని మీద ప్రభుత్వాలు ఆలోచన చేయాలి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రావడం రావడమే అధికారంలోకి రావడం రావడమే 2014లో ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఒకటి స్థాపించారు
స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్థాపించడంతోనే సీమెన్స్ అనేటువంటి సంస్థతో, సీమెన్స్ అనేటువంటిది జర్మనీ బేస్డ్ సంస్థ, అందరికి తెలిసినటువంటిది, పూర్వం నుంచి ఎన్నో ఎంత చరిత్ర కలిగినటువంటి సంస్థ. సీమెన్స్ అనేటువంటి సంస్థతో ఒప్పందం చేసుకుంటున్నాం, ఒక ట్రైపార్టీ అగ్రిమెంట్. డిజైన్ టెక్ అనేటువంటి కంపెనీ, సీమెన్స్ అనేటువంటి కంపెనీ, ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒక ట్రైపార్టీ అగ్రిమెంట్ చేసుకుంటున్నాం. రాష్ట్రంలో స్కిల్ సెంటర్స్ ని, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ని ఏర్పాటు చేస్తాం. ఒక 6 క్లస్టర్ని రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి నైపుణ్యాన్ని అందించడం కోసం ఈ క్లస్టర్స్ ని ఏర్పాటు చేసి ఒక క్లస్టర్కి ఆల్మోస్ట్ 560 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. పూర్తి స్థాయిలో ఈ ప్రాజెక్ట్ అంతా కలిపి 3300 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇందులో 10% రాష్ట్ర ప్రభుత్వం పెడితే 90% గ్రాంటింగ్ ఎయిడ్ కింద సీమెంట్ సంస్థ ఇస్తుంది అనేటువంటిది అగ్రిమెంట్ లో ఆ రోజు చెప్పేటువంటి కార్యక్రమాన్ని చేశారు. అది పేపర్ మీద నడిపారు, కేబినెట్ లో ఒకటి చెప్పారు, తర్వాత నోటిఫైలో ఒకటి నడిపారు, ఇవన్నీ కూడా జరిగినాయి. గ్రాంటింగ్ ఎయిడ్ అంటే ఏంటి? మనం 10 రూపాయలు పెడితే 90 రూపాయలు ఉచితంగా ఆ ప్రాజెక్ట్ కి సపోర్ట్ చేసేది. సహజంగా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి ఈ ప్రొసీజర్స్ ఇవన్నీ అందరికి తెలిసినటువంటివి. ఒక ప్రైవేట్ సంస్థ, ఓ ప్రైవేట్ సంస్థ పెట్టుబడి పెట్టేటువంటి క్రమంలో 90% ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎందుకు డబ్బిస్తుంది? అసలు ఎందుకు పెట్టాలి వాళ్ళు? అసలు 10% ఈ 370 కోట్ల రూపాయలు ప్రభుత్వం కట్టడానికి, బ్యాలెన్స్ ఆల్మోస్ట్ 2800-2900 కోట్లు ఆ సీమెన్స్ అనేటువంటి సంస్థ పెడతది అనేటువంటిది ప్రజలకు చూపించేటువంటి కార్యక్రమాన్ని చేశారు. నిన్న నేను కూడా అసెంబ్లీలో మాట్లాడుతూ చెప్పడం జరిగింది, మందరి సిఎంఆర్ సంస్థ, మిగిలినటువంటి సంస్థలు ఉంటాయి, ఏదో ఇతరితర బట్టల షాప్లో లేకపోతే ఇతర పండగ టైంలో చెప్తుంటారు మీరు చీర కొంటే కార్ ఫ్రీ అంటారు. సరే, ఒక 500 రూపాయలు 1000 రూపాయలు చీర కొనుక్కుంటాం, టోకెన్ ఏదైనా ఉంటే వేసుకుంటాం, సరే లాటరీ పలికితే వస్తుంది, లేకపోతే లేదు. ఇది మన మానవ సహజం, జనరల్గా జరిగేటువంటిది. ఈ మధ్యకాలంలో యూరో లాటరీలు కూడా ఉన్నాయి, మీకు తెలుసు, మీకు కూడా ఫోన్లు వస్తుంటాయి అప్పుడప్పుడు. సార్ మీరు 10 కోట్ల రూపాయలు గెలిచారు, పలానా అకౌంట్ నెంబర్కి 1 లక్ష రూపాయలు కొట్టండి, మీకు 10 కోట్ల రూపాయలు తీసుకుని వచ్చి మీకు జమ చేస్తాం అనేటువంటిది కూడా చెప్తుంటారు. మీకు మెయిల్స్ కూడా వస్తుంటాయి, మీరు లాటరీ కొట్టారు, భార్యాభర్తలు ఇద్దరు కలిసి రండి, 1,50,000 రూపాయలు 1,00,000 రూపాయలు జమ చేయండి, 1,00,000 రూపాయలు జమ చేస్తే మీకు 1 కోటి రూపాయలు 10 కోట్లు మీకు లాటరీ పలికిందని చెప్పి ఇవన్నీ చూసాం. ఈ 10% ఈయన కట్టాలంట, 90% వారు ఇస్తారంట అనేటువంటిది ప్రజలకు చెప్పి, ఈ 10%ని డిజైన్ టెక్ అనేటువంటి కంపెనీకి, ఆ డిజైన్ టెక్ అనేటువంటి కంపెనీ ద్వారా మిగిలినటువంటి షెల్ కంపెనీస్కి, స్కిల్లర్ అనేటువంటి సంస్థ ఒకటి, అలాగే ఇన్వెబ్ సొల్యూషన్స్ అనేటువంటి సంస్థ ఒకటి, అలాగే డిఫరెంట్ ఒక 6-7 షెల్ కంపెనీస్కి ఈ డబ్బంతటిని కూడా డైవర్ట్ చేశారు. ఈ షెల్ కంపెనీస్లో స్కిల్లర్ అనేటువంటి ఒకే ఒక సంస్థకి 184 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేశారు. 184 కోట్ల రూపాయలు ఒకే ఒక కంపెనీకి. సో ఈ దీని తర్వాత 185 కోట్ల రూపాయలు, అలాగే మరో 3 కంపెనీలకి, ఒకదానికి 85 కోట్లు, ఒకదానికి 67 కోట్లు, ఇంకొక కంపెనీకి 34 కోట్ల రూపాయలు, మొత్తం 371 కోట్ల 25 లక్షల రూపాయలని డిఫరెంట్ షెల్ కంపెనీస్కి. మళ్ళీ ఈ షెల్ కంపెనీస్ తాలూకా బేస్ ఎక్కడ మళ్ళీని, మళ్ళీ అది కూడా ఎక్కడ తగ్గం, మనం మాకు కావాల్సినటువంటి సింగపూరే అది కూడా, మనం గొప్పలు చెప్పుకునేటువంటి సింగపూరే అది కూడా. ఈ షెల్ కంపెనీస్ కూడా బేస్ సింగపూర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అకౌంట్ నుంచి డబ్బులేమో ఆ సింగపూర్ కంపెనీకి వెళ్తాయి, ఆ సింగపూర్ కంపెనీ నుంచి మళ్ళీ ఆ డబ్బులంతా కూడా చంద్రబాబు నాయుడు గారి జేబులోకి వస్తాయి. ఎక్కడన్నా ఎప్పుడన్నా విన్నామా ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రైవేట్ సంస్థతో
రకమైనటువంటి ఎంఓయూ కుదుర్చుకొని ఒక ట్రైపార్టీ అగ్రిమెంట్ చేసుకొని అసలు ఎందుకు అసలు సీమెన్స్ సంస్థకి ఏం చెప్పండి నాకు తెలియ అడుగుతాను. సీమెన్స్ అనేటువంటి ఒక పెద్ద సంస్థ, మనం 10 రూపాయలు ఇస్తే 90 రూపాయలు ఎందుకు ఇవ్వాలండి రాష్ట్రానికి? అసలు చెప్పండి.